ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రని సినిమా రూపంలో తీసి ప్రేక్షకులకు అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్ర సినిమా రూపొందించుకోవటం జరిగింది. ఆ రోజు 2003లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ప్రజల్ని బట్టి పీడిస్తున్నటువంటి తరుణంలో ప్రజలకి ఉన్నటువంటి సమస్యల్ని రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర రూపంలో 1600 కిలోమీటర్ల ప్రయాణం చేసి ప్రతి గడపలో ఉన్నటువంటి పేదవాడు కష్టపడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం చూపించాలని చెప్పి ఆ మహానుభావుడు మరి పాదయాత్ర చేసి ఆయన్ని ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత పేద ప్రజలు ఆరోగ్యం గురించి పడుతున్నటువంటి ఇబ్బందులు, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి నిరుపేద మరణించడం తప్పించి గుండె జబ్బులో ఇతర మరి ఖరీదుగా డబ్బు ఖర్చు పెట్టి చేయించుకోలేనటువంటి రోగాలను పరిష్కరించుకోలేనటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి అనేక మంది నిరుపేదల్ని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి దేవుడిగా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని కొలుస్తున్నారు. అనేక మంది పేద విద్యార్థులు తల్లిదండ్రులు చదివించలేక స్కూల్కి వెళ్ళలే కాలేజీలకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి అనేక మంది పేద పిల్లల్ని చదివించినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారిని ఈరోజుకి పూజిస్తున్నారు. అనేక మందికి గూడు కల్పించినటువంటి వ్యక్తి, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులకు అనేక ప్రాజెక్టులని మొదలెట్టి కంప్లీట్ చేసి ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి మహానుభావుడు ఆయన. 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఆయన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారంటే ఆయన పాదయాత్ర చేసి వాళ్ళకి దగ్గరగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలని చూసి ఆయన ప్రజల కోసం మరి అనేక కార్యక్రమాలు రూపొందించారు. ఆయన జీవితంలోనే ఈ పాదయాత్ర, ఆయన చేసినటువంటి పాదయాత్ర మరుపురానిది. ఆయన జీవితాన్ని మరి మలుపు తిప్పినటువంటి పాదయాత్ర సినిమా రూపంలో ఈరోజు రావటాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ప్రేక్షకులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈ సినిమాని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సెలవు.